నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, మీరు ప్రీవియస్ వీడియో మనిద్దరం కలిసి ఒకటి చేసాం ఈ క్రోధినామ సంవత్సరంలో, దీనికి సంబంధించి. దానికంటే ముందు మనం రాహు చేంజ్ అయినప్పుడు కూడా చేసాం అమ్మా. అవును సార్, అవును. రాహు చేంజ్ అయినప్పుడు జలరాశుల్లోకి వస్తున్నాడు, మన దాంట్లో వీడియో ఉంది అది. జలరాశుల్లోకి వస్తున్నాడు రాహు, మేషం నుంచి మీనంలోకి వస్తున్నాడు. సో జలాన్ ద్వారా ఇబ్బందులు ఉంటాయి అని అనుకున్నాం అన్నారు. అలానే మనం ఆల్రెడీ చూస్తున్నాం అవునమ్మా. ఎప్పుడు లేనటువంటి విధంగా అవును, విజయవాడను చూసాం. అవునమ్మా, ఫ్లడ్స్ వచ్చేసి వాయనాడ్ కానీ విజయవాడ కానీ, అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అంత ఫ్లడ్స్ వచ్చి ఆ సిచ్యువేషన్ చూడటం, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇదే మొదటిసారి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఇంత డెవలప్ అయ్యి కూడా ఇంకా నీటిని సరిగ్గా ఎటు వెళ్ళాలనేటువంటి దాన్ని చేసుకోలేకపోతున్నామా అనేటువంటిది ఒకసారి ఒక రకంగా చెప్పాలంటే, ఇంకే అసలు ఏం డెవలప్ అయ్యాం మనం? ఒక పెద్ద వర్షం వస్తే మునిగిపోతున్నాం, అంటే మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటి అనిపిస్తుంది నాకు. అసలు ఇంత టెక్నాలజీ పెరిగింది, మనం ఫోన్లు పెంచేసుకున్నాము, ఎక్కడో ఉన్న వ్యక్తితో మనం మాట్లాడుతున్నాము, అంటే మరి అదొకటేనా? మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం? అదొకటి. మనం కామన్గా కూడా ఏంటంటే అమ్మ, జలరాశుల్లో ఎప్పుడైనా రాహు ఉన్నప్పుడు, జలరాశులు అంటే ఏవేవంటే మీనము, కర్కాటకము, వృశ్చికము, మీరు కనుక ఫ్లడ్స్ ఎక్కువగా ఎప్పుడు వచ్చాయి అనేటువంటి రికార్డ్స్ కనుక తీస్తే, ఓకే, జల కారకుడు అంటే చంద్రుడు రాహుతో ఉన్నప్పుడు కానీ, చంద్రరాశులు కానీ లేకపోతే జలరాశులు కానీ రాహు సంబంధం కలిగినప్పుడు, ఆ సంవత్సరం యొక్క సంవత్సరం కూడా కొంత ఈ క్రోధినామ సంవత్సరాలు లాంటివి అయినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అనేటువంటిది ఉంది. సహజంగా కూడా మనకేంటంటే ఈ క్రోధినామ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు సంథింగ్ ఉంటుంది, ఇంకా అప్పటి వరకు ప్లస్ ఈ జలరాశులు రాహు ఉంటాడు. మల్టిపుల్ కారక రాసెస్ అంటారు, అంటే డ్యూయల్ సైన్స్ అంటారు వీటిని. డ్యూయల్ సైన్స్ అంటే ఒకసారి జరగదు, ఇట్ టేక్స్ 2-3 times 4 times కూడా జరుగుతాయి ఇట్లాంటి సంఘటనలు. కాబట్టి జరుగుతుంది ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ జలం ద్వారా వస్తుంది కానీ ఇక్కడ ఎక్కువ గాలి రాలేదు, గమనించండి. ఉట్టి వర్షమే దబదబ పడిపోతుంది, గాలి వచ్చేటువంటిది కూడా వస్తుంది ఎప్పుడు? కుమ్మంలోకి రాహు ఎంటర్ అయినప్పుడు. అప్పుడు వచ్చే వర్షాలు కొంచెం ఎక్కువ గాలి వర్షం పడుతూ ఉంటుంది, అలా ఉంటుంది అది. అయితే దీనికి పర్టికులర్గా ఈ యొక్క May 30 వరకు ఈ రాహు అక్కడే ఉంటాడు. సో ఆల్మోస్ట్ ఇంకొక 7 months జాగ్రత్తగా ఉండాలి జనాలందరూ కూడా. అండ్ నెక్స్ట్ రాబోయే క్రోధినామ సంవత్సరం తర్వాత రాబోయే సంవత్సరం మాత్రం మనకి ఆ సంవత్సరం యొక్క లక్షణం ధన సమృద్ధిని ఇచ్చేటువంటి లక్షణం ఉంటుందంటారు. ఇంత కోపాలు, ఇంత ద్వేషాలు, ఇది ఓన్లీ జలమైనే కాదు. మీరు చూడండి, క్రోధినామ సంవత్సరానికి మనం మాట్లాడుకున్నట్టుగా అప్పట్లో గొడవలు, గందరగోళాలు, ఎక్కడ ఏది ఓపెన్ చేసినా గొడవలే. మొన్న వాళ్ళిద్దరు మీరు ఇవాళ వీళ్ళిద్దరు అని ఇంకో లెవెల్లో ఇంకోళ్ళ మీద అసలు గందరగోళం. అయితే ఎవరైనా సరే, ఇప్పుడు చూడండి, విజయవాడలో నివసించే వాళ్ళు కొంతమంది, నేను ఫోన్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి ఫోన్ చేస్తే వాళ్ళ సైడ్ ఏం రాలేదు, మళ్ళీ విజయవాడలోనే ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది రాలేదు. కానీ కొంతమందికి వచ్చింది, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా నేను కొన్ని యాక్సిడెంట్స్ అవి జరిగినప్పుడు నేను రీసెర్చ్ చేసే వాటి మీద, అంటే ఒక బస్సు వెళ్ళి అక్కడ పడిపోయింది, అందులో ఒక 100 మంది ఉండగా, ఆ 100 మందిలో 50 మందికి తీవ్ర గాయాలు, ఇంకొక 30 మందికి స్వల్ప గాయాలు, ఇంకొక 10-20 మందికి ఏదో అసలు ఏం అవ్వలేదు. ఎందుకు అని చూస్తే, పర్టికులర్గా వాళ్ళందరికీ యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయి, అందరిలో తీవ్ర గాయాలు అయ్యే వాళ్ళకి కాంబినేషన్స్ వేరే ఏర్పడ్డాయి, 30 మందికి వేరే ఏర్పడ్డాయి, 20 మందికి వేరే ఏర్పడ్డాయి. నేను వాళ్ళ చార్ట్స్ తీసుకుంటే కనుక, అంటే రీసెర్చెస్ చేస్తున్నాం మా టీంతో. ఓకే ఓకే, అట్లా నేను చూశాను. అలాగే ఈ జల సంబంధించినటువంటి వాటిలో చిక్కుకునే వాళ్ళకి జలగండము అంటారు, జలగండ యోగాలు ఉంటాయి వాళ్ళకి. ఈ జలగండాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే, శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం, అర్ఘ్యము సూర్యుడి కుదరడం ద్వారా కూడా జలగండం పోతుంది. ఎందుకంటే సకల దేవతలు సూర్యభగవానుల్లో ఉంటారు, విష్ణువు, శివుడు, అమ్మవారు, సకల దేవతలు, యక్షులు, గంధర్వులు, అప్సరుషులు, సప్తఋషులు, అదేవిధంగా అప్సరసులు కూడా ఉంటారు, మరియు అదేవిధంగా మనకి పితృదేవతలు కూడా ఉంటారని చెప్తుంది శాస్త్రం. కాబట్టి జలగండాలు వీళ్ళకి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఒకటి పోతుంది. రెండవది వమ్మనే బీజాక్షరాన్ని స్వాదిష్టాన చక్రం ద్వారా, అది షట్చక్ర సాధన చేసిన వాళ్ళు చేస్తారు, అందరూ చేయకూడదు అది. వమ్మనే బీజాక్షరం కనుక ఎవరైనా చేస్తే ఏమవుతుందంటే, వరుణదేవుణ్ణి పూజ అండ్ వమ్మనే బీజాక్షరం స్వాదిష్టాన చక్రంతో సంబంధం పెట్టుకుని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి జలము వాళ్ళని ఇబ్బంది పెట్టదట. అంటే మీరు ఉదాహరణకి ఇప్పుడు రేపొద్దున ఇక్కడ ఫ్లడ్ రాబోతుంది, ఈ వ్యక్తికి మనసుకి ఎక్కడికి వెళ్ళాలనిపించి వెళ్తాడు, ఆ ఫ్లడ్ ప్లేస్లో ఉండడు. వరుణ సిద్ధి కలిగినటువంటి వ్యక్తి ఇలా చూస్తే ఇక్కడ జలం పడుతుందని చెప్పగలుగుతాడు.
ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదు, ఒక 100,000 సంవత్సరాల క్రితం వరణ సంబంధించినటువంటి ఆరాధన రైతులు ఎక్కువ చేసేవాళ్ళు. వాళ్ళకి ఎందుకంటే వర్షం పడాలన్నప్పుడు పడేది వాళ్ళకి. ఇప్పట్లాగా ఎప్పుడో వర్షం వస్తుందో తెలియదు అనేది కాదు, వాళ్ళ చేతుల్లో ఉండేది వర్షం. ఓకే. ఇప్పుడు నాకు వర్షం పడాలి దేవుడా అంటే వర్షం పడేది, ఇప్పుడు ఆగాలనుకుంటే ఆగేది. అంత వరం సిద్ధి పొందేవారు. ఇప్పుడు అవి విద్యలు చాలా మటుకు తగ్గిపోయాయి. సిద్ధి పొందాలంటే కూడా కూర్చోవడమే మనిషికి కుదరదు. దాదాపుగా ఒక పోస్టర్ వేయడానికే కొన్ని రోజుల పాటు సాధన చేయాలి. ఫస్ట్ కూర్చొని మూలాధార చక్రం యాక్టివ్ అవ్వాలంటే కొన్ని రోజుల పాటు దాన్ని సాధన చేస్తే కానీ అది యాక్టివ్ అవ్వదు. అలా ఏంటంటే, ఒకటి మనము ఈ చూడండి, ఈ వాటర్ దానంతటా అది వస్తుంటుంది అమ్మా, ఒకసారి పెద్ద వర్షాలు పడుతుంటాయి. పెద్ద వర్షం పడ్డప్పుడు మనం ఏదైనా తప్పిదాలు చేస్తున్నామా, దానివల్ల ఇవి జరుగుతున్నాయి అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ వైజ్గా మనం ఎంత పెంచుకుంటూ ఉన్నామో, ఈ వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం ఎట్లా దాన్ని సెట్ చేసుకోవాలనే దాని మీద కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ప్లస్ ఈ అగ్నిరాశుల్లో ఉన్నప్పుడు అగ్ని సంబంధించిన దోషాలు, జలరాశుల్లో ఉన్నప్పుడు జల సంబంధించినవి, వాయుతత్వ రాశుల్లో ఉన్నప్పుడు వాయు మూలంగా ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. మనం అప్పుడు వీడియోలో కేతువు కన్యారాశిలో ఉన్నాడండి, భూములు కూడా రేట్లు, రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా ఆగుతాయన్నాం, గుర్తుందా మీకు? అలాగే జరిగింది చూడండి, ఒక సంవత్సరం నుంచి పెద్ద మీకు మూమెంట్ లేదు. అందులో భూములకు సంబంధించింది ప్రస్తావించాము, ఈ జల సంబంధించింది ప్రస్తావించాము మనం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.